హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. మా దీపావళి వీడియో అయిపోయిందండి. ఇది తెలుగు వాళ్ళ బర్త్డేకి వెళ్తున్న చిన్న పాపది శ్రీష్మ అని టైటిల్లో చూశారు కదా. ఆ అమ్మాయి వచ్చేసి మా ఇంట్లో పూజ అప్పుడు పాట పాడారు కదా, ఆవిడ పాప అనమాట తెలుగు వాళ్ళు. వీళ్ళు యాక్చువల్గా మాకు మూవీలో వెళ్ళినప్పుడు డిసెంబర్లో పరిచయం అయినారు. అప్పుడు మా ఇంటి దగ్గరే అడ్రస్ చెప్పారనమాట, మేముండే సొసైటీ. అరే ఇక్కడ తెలుగు వాళ్ళం, మేము తప్పితే ఎవరు లేరే అనేసి అనుకుంటే మేము ఇల్లు కొన్నామండి, వస్తామని. సో అప్పుడు పరిచయం అనమాట. ఇంకా అలా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కలవడము ఆ పరిచయము మాకు. ఇంకా మేము ఊరు వెళ్ళినప్పుడు కూడా మా పాప చెప్పాను కదా, వీళ్ళ ఇంట్లోనే భోంచేసేది అనమాట పెద్ద పాప బెంగళూరు వెళ్ళినప్పుడు. సో వీళ్ళు చాలా షార్ట్ టైంలో బాగా నాకు దగ్గర అయ్యారండి. అంటే వీళ్ళని చూస్తే సొంత మనుషులు అన్న ఫీలింగ్ వస్తుంది. పిల్లలు కూడా చక్కగా ఉంటారు అసలు మా పిల్లలతోటి. అంటే ప్రేమగా బాగా మా అక్క ఇంటికి వెళ్దామని వాళ్ళ నాన్నని అడిగి పిలుచుకొని వస్తారు. మా పిల్లలు కూడా బాగా నచ్చుతారనమాట. మేము తొందరగా ఎవరికి ఎక్కువ దగ్గర అవ్వము, కానీ కొందరికి దగ్గర అయితే మాత్రం ఆ క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తామన్నమాట. ఆర్టిఫిషియాలిటీ చాలా తక్కువ, ఏదైనా పిలిస్తే పోతాం అంతే తప్ప ఇంకా అంతగా పెద్దగా పట్టించుకోము. సో ఈ పాపకు చాలా ఇష్టం వీళ్ళని చూసుకుంటుంటే. నా ఫ్యామిలీ చిన్నప్పుడు నా పిల్లలు బర్త్డే సెలబ్రేట్ చేసినదే గుర్తొస్తుంది. సేమ్ ఇంకా వీళ్ళ బర్త్డే వీడియో చేస్తే మా పిల్లల బర్త్డేలు చూసినట్టే ఉంటుంది నాకు. ఆడ ఉన్నంతసేపు నా మైండ్ అంతా హైదరాబాద్లో నా పిల్లలతో నేను ఎలా సెలబ్రేట్ చేశాను అదే తిరుగుతూ ఉండింది. ఇంత కష్టపడి పెంచాము ఆ పిల్లలను అనేసి అనిపిస్తుంది. చిన్న పిల్లలున్న అమ్మలందరికీ ఎంత ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ అంతా వాళ్ళు పెద్దగా వేసరికి ఎలా తగ్గిపోతుందో నాకు అర్థం కాదు. నేను చాలామందితో మాట్లాడినప్పుడు ఇదే డిస్కస్ చేస్తుంటా, అసలు అప్పుడు మనకు తిన్నీక కూడా టైం ఉండనంత బిజీగా ఉంటాం చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఇంకా నేనైతే అసలు ఈవిడకి ఎప్పుడు చెప్తుంటా, టప్పర్వేర్ బిజినెస్ కూడా చేసేదాన్ని, నీ చిన్న నేను 8 మంత్స్ బేబీని పెట్టుకొని మా పెద్ద చిన్న పాపను అని ఎలా చేశాను, ఆ ఎనర్జీ లెవెల్స్ తెలియదు అసలు. మనకు ఆ టైంకు దేవుడు ఎనర్జీ ఇస్తాడండి. మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అన్నప్పుడు కూడా ముందు నుండి భయపడతాం ఆ టైంకు, మేము ఎలా చేస్తామో ఏమో అని. కానీ ఆ టైంకు ఆ భగవంతుడు ఎనర్జీ ఇచ్చేసి మళ్ళీ తీసుకుంటాడనమాట, కంటిన్యూ పెట్టాడు. గమనించినారా లేదు ఇదంతా కూడా మీరు? ఇలా చాలా బాగా డెకరేట్ చేశాడు వాళ్ళ నాన్న అంతా. వీళ్ళిద్దరిని చూస్తే నేను మా ఆయన ఎలా లైఫ్ లీడ్ చేస్తామో ఒకప్పుడు సేమ్ కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి ఉంటాయి కదా మన లైఫ్ స్టైల్ లాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు మన లైఫ్లో కనిపిస్తూ ఉంటారు. సో నాకు అందుకే వీళ్ళను నాకు దగ్గర మనుషుల్లాగా, వీళ్ళు ఫీల్ కూడా అట్లే అవుతారు మాతోటి. అంటే సొంత మనుషుల్లాగా అదే ప్రేమ చూపిస్తారు. ఇంకా శ్రీష్మ ఉంది చూడండి, ఆ అమ్మాయిని ఏమడిగానంటే నువ్వు పెద్దగా అయ్యాక ఏమవుతావురా అని అడిగాను. అంటే ఇప్పుడు ఎలా తెలుస్తుంది, తను 4th క్లాస్ చదువుతుంది, ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే 9th క్లాస్కి వచ్చాక కానీ తెలీదు. ఒక్కోసారి 9th క్లాస్కి వచ్చినాక కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాము అని ఎవరు చెప్పారో, వాళ్ళమ్మ చెప్పిందో స్కూల్లో చెప్పిందో తెలీదు. నేను అన్న మా చిన్నదానికి మాత్రం పలానా అవ్వు అని చిన్నప్పుడు నీ ఏజ్లోనే చెబితే అది సరే అనేసి అదే మైండ్లో ఉండిందిరా, ఇప్పుడు సెట్ చేసుకుని తను ఏమవ్వాలనేది అనేసి అని చెప్పిన. ఇంకోటి అండి, ఇప్పుడు నేను ఈ వీడియో అంతా కూడా వీళ్ళు చెప్పలేదు నాకు తీయమని, బట్ నేనే తీశాను. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీడియో తీసుకుంటున్నా, నేనంటూ కొన్ని ప్రత్యేకంగా వీడియో తీసి నా స్టైల్లో డెకరేషను కేక్ అనేసి నేనేం ఫీల్ అవుతానో నాకు ఎలా ఉండాలి వీడియో అని అలా తీసి వాళ్ళకు ఇస్తానండి. మీకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది, ఈ మాట వినండి. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళల్లో వాళ్ళ ఫంక్షన్ చేసుకోవడమే వాళ్ళకి సరిపోతుంది. అంత కష్టపడి ఖర్చు పెట్టుకొని ఫంక్షన్ చేసుకుంటారు. ఫోటోగ్రాఫరు ఈ మధ్య అందరూ మాట్లాడుకోవట్లేదు స్టూడియో వాళ్ళని. సో మొబైల్లోనే ఎవరో ఒకరిని అడిగేసి ఇంకా తీయించేసుకుంటారు. వాళ్ళు సరిగా తీస్తే తీస్తారు, లేకుండా మనకు నిజంగా టాలెంట్ ఉందనుకోండి చక్కగా తీసి వాళ్ళకి ఇచ్చామంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు మిగిలేది ఆనందం ఏదన్నా ఉంది అంటే ఆ వీడియోలు ఫోటోల వల్ల. నేను ఫొటోస్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను, ఎందుకంటే నాకు వీడియోస్ పిచ్చి అన్నమాట. నా పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి మా బ్రదరు మా అటెండెన్స్ క్యామ్ కార్డులో తీసేవాళ్ళు. నా కాడ కనీసం 10, ఒక్కొక్క పిల్ల 6-7
బర్త్డే మెమరీస్ ఉన్నాయి మేము పార్కులకు వెళ్ళినప్పుడు, కానీ అవన్నీ కూడా మా పిల్లలు వద్దు, మా మెమరీస్ మా దగ్గరే ఉండాలి, నువ్వు వ్లాగ్లో పెట్టద్దు అన్నారని నేను పెట్టలేదు, కానీ లేకుంటే మీకు చూపిస్తాను. కానీ ఎప్పుడో ఒకటి చూపిస్తానులేండి, హైదరాబాద్ వెళ్ళి చూపిస్తాననేదాన్ని ఇది వరకు, అది చూపిస్తాను. ఈవిడ సహనం చూస్తే నా సహనమే కనిపిస్తుంది, వీళ్ళ ఆయన ఓపిక చూస్తే మా ఆయన ఓపికే కనిపిస్తుంది, మొత్తము వీళ్ళ జంటను చూస్తేనే నాకు నా ఫ్యామిలీనే రివైజ్ అయిన అదే రివైండ్ అవుతుంటుంది అన్నమాట. సో నా పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు. మీకు ఇందాక చెప్పాను కదా వీడియో, వాళ్ళకు మనం మిగిలించి ఆనందం గిఫ్ట్ అంటూ ఏదన్నా ఇవ్వడం ఉంటే ఎవరింటికి వెళ్ళినా మనం వాళ్ళకు ఒక వీడియోస్, వాళ్ళు తీసుకోలేనప్పుడు తీసుకుంటే పర్వాలే. నేను ఎగ్జాంపుల్ వీళ్ళు గృహప్రవేశం అప్పుడు అందరూ తిరుగుతున్నారు పోతున్నారు, సో నేను వాళ్ళ రిలేషన్ అడిగినాక మీరు ఒక మొబైల్ ఇస్తే మీకు వీడియో తీసి పెడతాను అంటే, అప్పుడు వాళ్ళ పిన్నమ్మ అబ్బాయి వాళ్ళ పిన్నమ్మ ఇచ్చారు నాకు. ఎందుకంటే మన మొబైల్లో అన్నీ తీస్తే లోడ్ అయిపోతుంది కదా, ఇప్పించుకొని నేనే తీస్తానండి, మొహమాట పడను. వాళ్ళకు మెమరీస్ని చూస్తున్నా, ఎవరు తీసేవాళ్ళు లేరు, నాకు బాధేస్తుంది అయ్యో వీళ్ళకి మెమరీస్ ఉండవి అనేసి. సో చాలాసేపు నేను తీశాను నాకు నచ్చిన విధంగా, వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటని. ఆ తర్వాత ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరో తీస్తా ఉంటే ఇంకా లాస్ట్కి వదిలేశాను అనమాట. అంటే నేను ఎలా రియాక్ట్ అవుతానో అలా వాళ్ళకు తీయాలి అనేది నా కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది మీరు నెక్స్ట్ టైం నుండి ఈ వీడియో చూసాక ఎవరైనా అలా ఫాలో అవుతారేమో అని చెప్తున్నాను. ఇది అయిపోయాక లాస్ట్లో మన ఇంకో ప్రోడక్ట్ చూపించేది ఉంది, చూపిస్తాను. కసాయి కేక్ అచ్చాయ్ బో టేస్టీ క్యా నామ్ హై తుమారా? అనన్య. తుమారా తుమారా నా చెర్రీ ఓ తుమారా నా మరి నా గుడ్ బాయ్ పనౌ ఓహో బర్త్డే గర్ల్ వాట్ ఈస్ యువర్ నేమ్ యా నాకు గానే నాకు గానే తింటా గానే రా సో ఇదే అండి నేను చెప్పింది. చాలా చాలా బాగున్నాయి ఇవి, మనము చీరలు కొట్టుకోకుండా ఫోటో ఫ్రేమ్స్కి కానీ దేనికైనా మనం తగిలించుకోవటానికి బాగుంటుంది. నా ఫ్రెండు ఒకసారి మా గ్రూప్లో పెట్టిందనమాట, అప్పుడు నేను అడిగాను చాలా బాగుంది నాకు లింక్ పంపించి అంటే దాన్ని పంపించిందనమాట. సో చాలా చాలా బాగుంది, దీని మీద అక్కడ చూపించినంత రేట్ కాదండి, 250 ఎంతో నాకు గుర్తులేదు. నేను కిచెన్లో అయితే క్యాలెండర్ తగిలించుకోనికి, మైక్రో ఓవెన్ దగ్గర గ్లౌజ్ తగిలించుకోవటానికి అనేసి ఒక్కటే వాడాను. ఎక్కడ మనకు కావాలో అక్కడ అంటించుకోవచ్చు అండి. మనం కిచెన్లో చాలా చీలలు కొట్టుకుంటే గలీజ్గా ఉంటాయి, ఇదైతే మనకు నీట్గా ఉంటుంది. నాప్కిన్కే కాకుండా మనము స్టవ్ దగ్గర పోపు వేసాక పోపు గరిట హ్యాంగ్ చేసుకోవటానికి, అట్లా మన లైటర్ హ్యాంగ్ చేసుకోవటానికి దేనికైనా చాలా బాగుంటుంది.